మెదక్ జిల్లా రామాయణపేట ఎక్సైజ్ స్టేషన్ ఆఫీసర్ పరిధిలోని 11 వైన్ షాపులు ఈ ఉదయం 11 గంటలకు తెరిచారు. చాలా రోజుల తర్వాత వైన్ షాపులు తెరవడంతో భారీ క్యూ లైన్లతో జనం నిలబడి మద్యం కొనుగోలు చేశారు. రామాయణపేట ఎక్సైజ్ సిఐ జయసుధ మరియు రామాయణపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ వారి సిబ్బందితో వైన్స్ ముందు క్యూ లైన్లలో ప్రజలను నిలబెట్టి భౌతిక దూరం పాటింపజేస్తూ మాస్కులు ఉన్నవారికే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సజావుగా మద్యం అమ్మకాలు జరిగేలా చూశారు. వైన్ షాపుల ముందు జనం భారీగా లైన్లు కట్టారు. రామాయణపేట, నిజాంపేట, నార్సింగ్, చిన్నశంకరంపేట, చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్ పట్టణాలలో వైన్స్లు ప్రారంభించారు. వచ్చేసేసి టోకన్ సిస్టమ్ పాటిస్తున్నాము. నో మాస్క్ నో లిక్కర్ అనే ప్లకార్డ్స్ కూడా అతికించాము. ఈ విధంగా నిబంధనల ప్రకారమే అమ్మడం జరుగుతుంది. అధిక ధరలకు అమ్మితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వం నిర్ణయించిన పట్టిక ప్రకారమే, ఆ పట్టిక కూడా ఇప్పుడు నేను అంటిస్తాను, ఆ పట్టిక ప్రకారమే ధరలకే అమ్మడం జరుగుతుంది. మద్యం 10 to 6